ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక సభలో నారా లోకేష్ గారు చిత్తూరు జిల్లా అభివృద్ధిపైన చర్చకు సిద్ధం అని చెప్పి మాట్లాడడం జరిగింది ఒక ఛాలెంజ్ గా తంబలపల్లి నియోజకవర్గంలో చర్చ పెట్టుకుందాం అని చెప్పారు ఆయన పాపాల మిదున్ రెడ్డి పాపాల పెద్ద రెడ్డి అని మాట్లాడారు ఇది వరకు మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది కానీ ఆయనకి అర్థమైన భాషలో చెప్పాలి కాబట్టి ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి ఆయన భాషలోనే చెప్తే ఆయనకి అర్థమవుతుంది కాబట్టి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు కొడుకు రాష్ట్రమంతగా రాష్ట్రమంతా ముద్దుగా పిలుచుకుండే పప్పు అని పేరు పెట్టిన పప్పు సుద్ద లోకేష్ నేను 12వ తేదీ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో చర్చకు సిద్ధం నువ్వు చెప్పు వెన్యూ ఎక్కడ చెప్పు లేదు తంబళ్ళపల్లి ఊర్లో నేను పూర్తి ఆ రోజంతా కూడా ఉంటాను నీ కోసం ఎప్పుడైనా చర్చకు సిద్ధం ఎక్కడైనా చిత్తూరు జిల్లా అభివృద్ధికి సిద్ధం కానీ దాంతో కూడా నేను ఒకటే ఒకటి లోకేష్కి చెప్తాను ఈ రోజు నీ పాదయాత్ర బ్రహ్మాండంగా అయ్యింది అదైంది ఇదైంది అంటున్నారు కదా నువ్వు నిజంగా చిత్తూరు జిల్లా డిఎన్ఏ ఉంటే నీలో నీలో ఒక్క చుక్కైన చిత్తూరు జిల్లా రక్తం ఉంటే ఏ సీట్ అయినా ఎంచుకో చిత్తూరు జిల్లాలో నేను పోటీకి సిద్ధం నీతో పోటీకి సిద్ధం ఏ సీట్ అయినా నువ్వు నిజంగా చిత్తూరు జిల్లా బిడ్డ అయితే మీ నాన్న నిజంగా చిత్తూరు జిల్లా నీకు ఆ డిఎన్ఏ ఉంటే ఏ సీట్కైనా సిద్ధం నువ్వు ఈ మాట తప్పించుకుంటే నేను చిత్తూరు జిల్లాలో పోటీ చేయలేను నేను ఇక్కడ పోటీ చేయలేను అంటే నిజంగా నువ్వు భయపడిపోయినట్టు ఇవన్నీ కూడా ఊరికే ఉత్తుత్తు మాటలకి నేను చిత్తూరు జిల్లా వాడిని నువ్వు చిత్తూరు జిల్లా వాడిని ఏ సీట్ అయినా రెడీ నేను మా లీడర్ని రిక్వెస్ట్ చేసుకొని ఆ సీట్లో ఉండే లీడర్కి రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా నువ్వు ఏ సీట్ అయినా ఎంచుకో దానికి సిద్ధం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తానా నువ్వు నిజంగా నువ్వు చెప్పేటంతా మాకు నాకు భయం లేదు నేను అది చేస్తా ఇది చేస్తా కేసులు భయపడ్డాను అవన్నీ వదిలే పోటీ చేయగలుగుతావో చెప్పు నీ సొంత జిల్లా చిత్తూరు జిల్లా పండగకు ఇక్కడే కదా వచ్చావు నువ్వు ఏ సీట్లో నిలబడతావు చెప్పు నువ్వు తంబళ్ళపల్లి అన్నావు కదా తంబళ్ళపల్లి నువ్వు పోటీ చేస్తావు చెప్పు నేను పోటీ చేస్తాను లేదు మదనపల్లి లేక పీలేరా లేకపోతే పుంగునూరా ఏదన్నా ఎంచుకోపా నీ ఇష్టం నీకు అర్థమైన భాషలో చెప్తాను లేకపోతే ఇదంతా ఉత్తుత్త యాక్షన్ ఏదో స్క్రిప్ట్ రాయిస్తే ఊరికే మాట్లాడిపోతానో అని చెప్పి మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది చర్చకు నేను సిద్ధం పోటీకి కూడా సిద్ధం నువ్వు నిజంగా నేను ఈ ఛాలెంజ్కు నువ్వు కూడా సిద్ధమేరా నీ ఛాలెంజ్కు నేను 12వ తేదీ తంబళ్ళపల్లిలో ఉంటాను తంబళ్ళపల్లి హెడ్ క్వార్టర్లోనే ఉంటాను ఆ రోజు నీ పాదయాత్ర కూడా లేదు కదా నువ్వు రా చర్చకు రా నువ్వు ఖాళీగా లోపల కూర్చొని అవి ఇవి తినే బదులు నువ్వు కూడా రా నేను కూడా సిద్ధం ఆ రోజు చర్చకు సిద్ధము పోటీకి కూడా సిద్ధం నువ్వు చర్చకు వచ్చేవాడు పోటీకి కూడా సిద్ధమై రావాలని చెప్పి నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈరన్నీ కూడా చూసినాను కుప్పంలో వచ్చినాడు వంగి వంగి దండాలు పెట్టినాడు తొడలు కొట్టినాడు వయసులో పెద్దోళ్ళైనా ఎటువంటి అట్లా మాట్లాడి ఏకవచనంతో పెద్దిరెడ్డి అని ఈరోజు పాపాలు పెద్దిరెడ్డి అని మాట్లాడినాడు అక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు వాడు వీడు అని చెప్పి కుప్పంలో మాట్లాడినాడు ప్రచారం చేసినావు ఏమైంది కుప్పం రిజల్టు దిమ్మ తిరిగే రిజల్ట్ వచ్చింది దాంతో అసెంబ్లీకే మానేసినారు చంద్రబాబు నాయుడు రాకుండా అసెంబ్లీకే మానేసినారు ఈరోజు కూడా నువ్వు అదే పని చేస్తున్నావు జిల్లా అంతా ఎవరినంటే ప్రతి ఎమ్మెల్యేని దుష్భాషలాడేది ప్రతి ఊర్లో కూడా అసలు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను రిజల్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది సో నీ ఛాలెంజ్కి మేము సిద్ధము 12వ తేదీ ఐఎమ్ రెడీ ఐ విల్ సీ యూ ఇన్ తంబళ్ళపల్లి హెడ్ క్వార్టర్ ఇఫ్ యు ఆర్ రియల్లీ యూ హ్యావ్ ద గట్స్ విల్ మీట్ దెన్ and be ready to contest also.